హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఇప్పుడే ఇప్పుడే బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఏప్రిల్ నెల పెన్షన్ అయితే రద్దు అయితే చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రయత్న ఈసీ నుంచి అయితే రావడం జరిగిందండి ఏంటి వివరాలు అనేది పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అసలు పెన్షన్ పంపిణీ చేస్తారా లేదా ఏప్రిల్ నెల ఒకవేళ పెన్షన్ పంపిణీ చేస్తే ఎవరు చేస్తారు అని చెప్తాను వాలంటీర్లని పెన్షన్ పంపిణీ చేయొద్దని చెప్పేసి వాలంటీర్లు ప్రతి విషయం ఎలక్షన్ సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి వారి దగ్గర ఉన్న ఫోన్లు పరికరాలు ఏ ఉంటాయో అన్నీ కూడా తీసుకోమని చెప్పేసి అయితే ఈసీ ఇప్పుడే మనకి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇవన్నీ తీసుకుంటే పెన్షన్ పంపిణీ ఎలా చేస్తారు లబ్ధిదారులకి డబ్బులు ఎలా ఇస్తారు సో అదేవిధంగా సంక్షేమ పథకాల కోసం ఎలా వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తారు ఇంకా మనకి రెండు నెలలు అయితే ఉందండి ఏప్రిల్ నెల అదేవిధంగా మే నెల కూడా ఆ పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంది అదేవిధంగా మిగతా పథకాలు సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ప్రజలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంది అయితే ప్రజెంట్ ఇప్పుడు పెన్షన్స్ ఎవరు పంపిణీ చేస్తారు ఏంటనేది పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఏపీలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అడ్మినిస్ట్రేషను ఆఫీస్ సెక్రటరీలు కావచ్చు అదేవిధంగా వార్డు సెక్రటరీలు కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు కావచ్చు వీళ్ళ వెల్ఫేర్ ఆఫీసర్లు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు ఇట్లాగా ఒక పది మంది పది కేటగిరీలతో అయితే పోస్టులు అయితే వీళ్ళందరూ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అండి వీరందరిలో ఎవరొకరు సో ముఖ్యంగా చూసుకుంటే వార్డ్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఎంప్లాయి కింద ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వీరైతే చూసుకుంటారు కాబట్టి వీరైతే పెన్షన్ పంపిణీ చేసే యోచన అయితే ప్రభుత్వానికి అయితే ఉందండి అంటే మనకి వాలంటీర్ లేరు కాబట్టి సో అమౌంట్ కూడా వీరి దగ్గరికి వస్తుందండి వచ్చిన తర్వాత వీరే పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అయితే ఉంది అంటే ఈ యొక్క పెన్షన్ అనేది మనకి సో బయట ఏదైనా ఆఫీస్ దగ్గర ఇవ్వచ్చు లేదంటే కనుక సచివాలయం దగ్గర కూడా పెన్షన్ అయితే లబ్ధిదారులకి అయితే ఇవ్వచ్చండి సో ఎలాగా ఏరియాకి సంబంధించి వార్డులకు సంబంధించి సచివాలయాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఆ వార్డులో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉంటారో ఆ ఏరియాలో ఆ ప్యాట్లో ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉంటారో అందరికీ కూడా సచివాలయం ఎంప్లాయిస్ వీరైతే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో మనకి పూర్వం సచివాలయం అవసరం రాకముందు ఎట్లాగైతే ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అలాగే మండల ఆఫీసుల దగ్గర 아 <목소리가> పంచాయతీ ఆఫీసుల దగ్గర పెన్షన్ తీసుకుండేవారో అలాగే ఇప్పుడు కూడా ఈ రెండు నెలలు కూడా పెన్షన్ పంపిణీ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుందండి ఈ నెల కూడా మూడు వేల పెన్షన్ అయితే ఇవ్వనున్నారు అయితే సచివాలయం అంప్లైస్తే మనకి పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి ఇక వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయరు మీ ఇంటికి వచ్చి అయితే మీ దగ్గర నుంచి తమ్ము తీసుకోండి మీకు అయితే పెన్షన్ అయితే ఇచ్చేది అయితే ఉండదండి ఈ నెల వచ్చే నెల కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందండి సో మీరే సచివాలయానికి అయితే వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ విషయం ప్రభుత్వం అఫీషియల్గా అప్డేట్ అయితే చేస్తుందండి ఇవాళ రేపు మనకి ఎలాగ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి సో వాలంటీర్లు ఇప్పుడు లేరు కాబట్టి మనకి ఒక రోజు కూడా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి మూడు నాలుగు ఐదు ఆరు ఈ నెల పది దాకా కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో